ఓం గం గణపతియే నమః. ఈరోజు బుధవారము, ద్వాదశ రాశుల ఫలితాలు. 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో వివరంగా తెలుసుకుందాం. 12 రాశుల్లో మొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అంతా కూడా శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. చిన్ననాటి మిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన వివాహ విషయమై ఆప్తులతోటి చర్చలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది. విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలైతే ఉత్సాహభరితంగా సాగుతాయి. ఉద్యోగస్తులకైతే కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇలా ఏ విధంగా చూసుకున్నా కూడా మేషరాశి వారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి కూడా ఈరోజు చాలా చక్కగా ఉంది. ఉద్యోగస్తులకైతే అదనపు బాధ్యతల నుండి ఉపశమనం కలుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలిస్తాయి. సన్నిహితుల నుండి అందిన ఆహ్వానాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఆర్థిక పరంగా కూడా బాగుంది. కుటుంబ సౌఖ్యపరంగా కూడా బాగుంది. మొత్తం మీద వృషభరాశి వారు ఈరోజు అనుకూలమైన ఫలితాన్ని పొందుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అయితే ఈరోజు కొంత ఇబ్బందికర వాతావరణమే కనిపిస్తోంది. ముఖ్యంగా మీకు చెప్పదగిన సూచన ఏంటంటే ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించండి. ఇంటా బయట కూడా గందరగోళ పరిస్థితులు. వ్యాపార ఉద్యోగ రంగాల వారికి నిరుత్సాహం కనిపిస్తోంది. చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలు, దూర ప్రయాణ సూచనలు, ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈరోజు ప్రశాంతంగా ఉండండి. దైవ చింతన మీరు ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. తదుపరి కర్కాటక రాశి. వీరికి కూడా ముఖ్యమైన పనులు అయితే వాయిదా పడతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పడ్డా కూడా ఫలితం కనిపించదు. సోదరులతోటి స్థిరాస్తి వివాదాలు కొంత చికాకు కలిగిస్తాయి. అయితే కుటుంబ సభ్యులతో కలిసి దైవక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంతవరకు అయితే బాగానే ఉంది. ఇక ఆర్థికంగా చూసుకుంటే మిశ్రమంగా ఉంది. వ్యాపారస్తులకైతే స్వల్పంగా లాభాలు. ఇక ఉద్యోగస్తులకైతే మాత్రం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మొత్తం చూసుకుంటే కర్కాటక రాశి వారికి విచిత్రమైన పరిస్థితి నెలకొనుంది. చాలా వరకు కూడా మిశ్రమ ఫలితాలని చెప్పచ్చు. ముఖ్యమైన పని నిమిత్తం మీరు బయటకు వెళ్ళేటప్పుడు వినాయకుడికి నమస్కరించుకుని వెళ్ళండి. తప్పకుండా జయం కలుగుతుంది. తదుపరి సింహరాశి. వీరికి చాలా చక్కగా ఉంది. దూర ప్రయాణాలు అయితే లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయట అనుకూలత. ఇక వ్యాపార ఉద్యోగ రంగాల వారికి నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారని చెప్పచ్చు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. చేపట్టిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సాఫీగా సాగిపోతాయి. ఇక దైవ దర్శనాలు వంటివి కూడా చేసుకుంటారు. సింహరాశి వారు ఈ రోజంతటా కూడా అనుకూలమైన ఫలితాన్ని పొందుతారు. తదుపరి కన్యారాశి. వీరికి కూడా చాలా చక్కగా ఉంది. నిన్నటితో పోల్చి చూసుకుంటే ఈరోజు చాలా వరకు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకైతే పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చాలా కాలం నుంచి వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. దూరపు బంధువుల్ని కలుసుకుని ఆనందంగా గడుపుతారు. దైవ సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. కన్యారాశి వారికి ఈరోజు అంతటా కూడా అనుకూలమైన ఫలితాలు. మీరు ఎక్కువగా వినాయకుడు ఆరాధన చేస్తూ ఉండండి. ప్రతి పనిలో కూడా శుభం కలుగుతుంది. తదుపరి తులారాశి. వీరికి ఆర్థిక సమస్యలు ఎక్కువ కావటం వలన నూతనంగా రుణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో అయితే ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవని చెప్పచ్చు. దూర ప్రయాణాలు వాయిదా వేసేయండి, అదే మీకు మంచిది. వ్యాపారస్తులైతే ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో కొంత నిరుత్సాహమైన వాతావరణమే కనిపిస్తోంది. ఇలా ఏ విధంగా చూసినా తులారాశి వారికి వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేసుకోండి. ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఓం గం గణపతి ఏం నమః అనే మంత్రాన్ని జపించుకుని విఘ్నేశ్వరుడికి నమస్కరించుకుని, అంటే వినాయకుడికి నమస్కరించుకుని బయటకు వెళ్ళండి. తప్పకుండా మీ పనిలో జయం కలుగుతుంది. ఆటంకాలు తొలగిపోతాయి. తదుపరి వృశ్చిక రాశి. మీరైతే దూర ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేసేసేయండి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయని చెప్పచ్చు. ఆదాయానికి మించిన ఖర్చులు కనబడుతున్నాయి. వ్యాపారాలు అయితే కొంతమేరకు మందగిస్తాయి. ఉద్యోగస్తులకు ఊహించని స్థాన చరణాలు ఉంటాయి. ఇలా ఏ విధంగా చూసుకున్నా కొంత ఇబ్బందికర వాతావరణమే ఉంది. కాబట్టి మీరు కూడా మహాగణపతి యొక్క ఆరాధన చేసుకోండి. ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు మహాగణపతికి నమస్కరించుకుని మరీ వెళ్ళండి. తప్పకుండా మంచి జరుగుతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు చాలా బాగుంది. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ చాలా అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. ఉద్యోగస్తులు వ్యాపారస్తులకి కూడా చాలా చక్కగా ఉంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. దూరపు బంధువుల ఆగమనంతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరంగా కూడా చక్కగా ఉంది. మొత్తం మీద ధనుస్సు రాశి వారు ఈరోజు అంతటా కూడా అనుకూలమైన ఫలితాన్ని పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కొంత ఇబ్బందికర వాతావరణమే ఉంది. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు. దూర ప్రయాణాలు వంటివి ఆకస్మికంగా వాయిదా పడిపోతాయి. స్వల్పంగా అనారోగ్య సమస్యలు ఉన్నాయి.
కుటుంబ సమస్యల వలన మానసిక ప్రశాంతత అనేది లోపిస్తుంది. చేపట్టిన పనులు స్వల్పంగా ఆటంకాలు. వ్యాపార ఉద్యోగ రంగాల వారికి ఒడిదుడుకులు తప్పవనే చెప్పచ్చు. మొత్తం మీద మకర రాశి వారు ఈ రోజంతటా కూడా వ్యతిరేక ఫలితాలను ఎక్కువగా పొందుతున్నారు. కాబట్టి మీకు కూడా మహాగణపతి ఆరాధన చెప్పడం అవుతోంది. మహాగణపతి యొక్క ఆరాధన చేసుకోండి. ఈరోజు ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఓం గం గణపతి ఏ నమః అనే మంత్రాన్ని జపించుకుని ఆ స్వామికి నమస్కరించుకుని తెల్లటి పుష్పాలుంటే కనుక స్వామి పాదాల ముందుంచి నమస్కరించుకుని వెళ్ళండి. తప్పకుండా మీ పనిలో జయం కలుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ఉద్యోగ వ్యాపార రంగాల వారి దేవర అంచనాలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంది. సంతాన విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆరోగ్య అనుకూలత కూడా కలుగుతుంది. మీ ఇంటిలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. ఇలా ఏ విధంగా చూసుకున్నా కుంభరాశి వారికి ఈరోజు అంతటా కూడా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఈరోజు కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. వృధా ప్రయాణాలు కనబడుతున్నాయి. చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలున్నాయి. ఇక ఉద్యోగస్తులకైతే కార్యాలయంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారస్తులకు కొంత నిరుత్సాహమే కనిపిస్తోంది. కుటుంబ సభ్యులతోటి అకారణంగా వివాదాలు ఉన్నాయి. సో ఇలా ఏ విధంగా చూసుకున్నా మీనరాశి వారికి ఇబ్బందికర వాతావరణం ఉంది. కాబట్టి మీరు కూడా మహాగణపతికి నమస్కరించుకునే ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళండి. తప్పకుండా మీ పనిలో జయం కలుగుతుంది. ఆటంకాలు కూడా తొలగిపోతాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక భక్తి జ్యోతిష్య వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.